హలో యూయర్స్, ఈ వీడియోలో మీకు యూర్జాన్స్ లెమ్మా కాన్వర్స్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇక్కడ సపోజేషన్ వచ్చేసరికి F1 అండ్ F2 ఆర్ క్లోజ్డ్ సబ్సెట్స్ ఆఫ్ X అయితే దెర్ ఎగ్జిస్ట్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ X2 ద క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 సజ్ దట్ ఎఫ్ ఆఫ్ F1 ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ F2 ఈక్వల్ టు 1 అని ఈ కండిషన్ తీసుకొని ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? X, టౌ అనేది నార్మల్ స్పేస్ అని ప్రూవ్ చేయాలండి. సో సపోజేషన్ వచ్చేసరికి F1, F2 ఆర్ డిజాయింట్ క్లోజ్డ్ సెట్స్ ఆఫ్ X అండ్ ఎఫ్ మ్యాప్స్ X2 ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1 ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ అండ్ ఎఫ్ ఆఫ్ F1 ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ F2 ఈక్వల్ టు 1 అజ్యూమ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? మన క్లెయిమ్ ఏంటి అంటే X, టౌ అనేది నార్మల్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. నార్మల్ స్పేస్ ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుందండి? మనకి డిజాయింట్ క్లోజ్డ్ సెట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి, డిజాయింట్ ఓపెన్ సెట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ 1 క్లోజ్డ్ సెట్ ఈస్ కంటైన్డ్ ఇన్ 1 ఓపెన్ సెట్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు రియల్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఆ రియల్ లైన్ లో ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ -∞ to 1/2 అండ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2 to ∞ ఇవనేవి ఈ రియల్ లైన్ లో ఉన్న ఓపెన్ సెట్స్ అయితే, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1 మనకి ఇది మనకి మెయిన్ సెట్. ఈ సెట్ లో ఇవి ఓపెన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1/2 అండ్ 1/2, 1 అనేవి ఓపెన్ సెట్స్ అవుతాయండి. ఏ విధంగా అంటే ఇది మనకి రియల్ లైన్ అయితే, రియల్ నెంబర్ సిస్టమ్ అనేది మనకి ఇన్ఫినైట్ సెట్, ఇది -∞ to +∞ అని తీసుకుంటున్నాను. ఇందులో క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1 అనేది ఈ రియల్ నెంబర్ సిస్టమ్లో ఉన్న 1 ఆఫ్ ద సబ్సెట్ అయితే, ఇప్పుడు సపోజ్ 1/2 అనే పాయింట్ ఇక్కడ తీసుకుంటున్నానండి. మనం ఇంతకుముందు ఏం చెప్పాం, -∞ to 1/2 అనేది ఈ పార్ట్ ఏదైతే ఉంది ఇది అనేది ఒక ఓపెన్ ఇంటర్వెల్ అండ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ఓపెన్ ఇంటర్వెల్ అయితే, ఇప్పుడు మనం క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2 అనేది ఎలా ఓపెన్ సెట్ అయిందో చూద్దామండి. ఇది మనకి -∞ to 1/2 వరకున్న ఓపెన్ సెట్ అండ్ ఈ ఓపెన్ సెట్ ఇది మనకి క్లోజ్డ్ సెట్ కదండి. ఈ ఓపెన్ సెట్, ఈ క్లోజ్డ్ సెట్ ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ చేస్తే అంటే మనకి ఇది క్లోజ్డ్ సెట్, ఇది ఓపెన్ సెట్. ఈ ఓపెన్ సెట్కి క్లోజ్డ్ సెట్కి ఈ రెండింటికి కనుక మనం ఇంటర్సెక్షన్ అప్లై చేస్తే మనకి అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? ఈ పార్టే వస్తుంది కదండి. ఇంటర్సెక్షన్ అప్లై చేస్తే ఇది క్లోజ్డ్ సెట్, ఇది ఓపెన్ సెట్. ఈ ఓపెన్ సెట్కి క్లోజ్డ్ సెట్కి మనం ఇంటర్సెక్షన్ అప్లై చేస్తే మనకి ఈ పార్ట్ వరకు వస్తుంది, అంటే 0, 1/2. ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 0, ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2 ఇదనే మనకి ఓపెన్ సెట్ అవుతుంది. అంటే ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1లో ఇది ఓపెన్ సెట్ అవుతుంది. అదేవిధంగా క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, 1 ఏ విధంగా ఓపెన్ సెట్ అవుతుందో చూద్దామండి. మనం ఇంకొక ఓపెన్ సెట్ కూడా తీసుకున్నాం కదండి, +1/2 to ∞ అనేది ఇంకొక ఓపెన్ సెట్ అని తీసుకున్నాం. ఈ ఓపెన్ సెట్కి ఇంకా క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1 అంటే ఈ సెట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1కి 1/2 to ∞ ఈ ఓపెన్ సెట్కి అంటే ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఇది క్లోజ్డ్ సెట్ కదండి. ఈ క్లోజ్డ్ సెట్ ఇంటర్సెక్షన్ ఓపెన్ సెట్ చేస్తే మళ్ళీ అగైన్ ఈ మిడిల్ పార్ట్ మాత్రం వస్తుంది, అంటే అగైన్ ఈ పార్ట్ మాత్రం వస్తుంది. ఈ పార్ట్ వచ్చేసరికి 1/2 ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2 to ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 1 ఇది అనేది మళ్ళీ అగైన్ ఓపెన్ సెట్ అవుతుంది. సో ఈ క్లోజ్డ్ సెట్లో క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1లో మనకి 0, 1/2 క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1/2 క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, 1 అనే 2 ఓపెన్ సెట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. సో ఇదే కదండి ప్రూఫ్ కూడా, ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ -∞, 1/2 ఇంటర్సెక్షన్ క్లోజ్డ్ సెట్ 0, 1 ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఇంటర్సెక్షన్ అనేది క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1/2 వస్తుంది. అదేవిధంగా ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, ∞ ఇంటర్సెక్షన్ క్లోజ్డ్ సెట్ ఆఫ్ 0, 1 చేస్తే మనకి అగైన్ రిజల్ట్ అనేది క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, 1 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ 0, 1/2
వన్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, 1 అనేవి ఈ క్లోజ్డ్ సెట్లో ఉన్న ఓపెన్ సెట్స్ అనే వచ్చాయి. ఇక్కడ మనకి ఆల్రెడీ డిజాయింట్ క్లోజ్డ్ సెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి నార్మల్ స్పేస్ ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది? డిజాయింట్ ఓపెన్ సెట్స్ కావాలి అండ్ క్లోజ్డ్ వన్ క్లోజ్డ్ సెట్ ఈస్ కంటైన్డ్ ఇన్ వన్ ఓపెన్ సెట్ అని ప్రూవ్ చేయాలి కదండి. అంటే ఫస్ట్ మనకి డిజాయింట్ ఓపెన్ సెట్స్ అయితే కావాలి. ఫస్ట్ మనం ఓపెన్ సెట్స్ని ఫైండ్అవుట్ చేద్దామండి. మనకు ఆల్రెడీ ఎఫ్ మ్యాప్స్ ఎక్స్ టు ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1 అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అని తెలుసు. కంటిన్యూస్ ఫంక్షన్ అని తెలిసినప్పుడు సపోజ్ ఇందులో ఏదన్నా సమ్ ఓపెన్ సెట్ అనేది తీసుకున్నాం అనుకోండి, మన కంటిన్యూస్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటిదండి, ఇది ఇందులో గినక ఓపెన్ సెట్ అయితే దాని యొక్క ఇన్వర్స్ ఇమేజ్ అనేది కూడా ఓపెన్ సెట్ అవుతుంది. అదనేది ఎందులో ఉంటుందండి, ఎక్స్లో ఉంటుంది. సో ఇవి ఆల్రెడీ మనకు ఓపెన్ సెట్స్ అని తీసుకున్నాం కాబట్టి వీటి యొక్క ఇన్వర్స్ ఇమేజ్ ఏమవుతుందండి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1/2, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, 1. ఇవి రెండు కూడా ఓపెన్ సెట్స్ అవుతాయి. అంటే వీటి యొక్క ఇన్వర్స్లు కూడా ఓపెన్ సెట్స్ అవుతాయి. అవి ఎందులో ఉంటాయి, ఎక్స్లో ఉంటాయి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1/2, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, 1. ఇవి రెండు కూడా మనకి ఎక్స్లో ఉన్న ఓపెన్ సెట్స్ అవుతాయి. ఫర్ అవర్ కన్వీనియన్స్ నేనేం తీసుకుంటున్నానంటే ఈ ఏదైతే ఉందో ఈ సెట్ని నేను G1 అని, ఈ సెట్ని నేను G2 అని కన్సిడర్ చేసుకుంటున్నానండి. అంటే మనం సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉండడం కోసం ఈ ఫస్ట్ ఓపెన్ సెట్ని G1 అని, ఈ సెకండ్ ఓపెన్ సెట్ని G2 అని కన్సిడర్ చేసుకుంటున్నాను. లెట్ అస్ కన్సిడర్ G1 ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1/2 అండ్ G2 ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, 1 అని తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకు దీని నుండి ఏ విధంగా రాసుకోవచ్చు, ఈ రెండు కూడా ఓపెన్ సెట్స్ ఇన్ ఎక్స్ అయ్యాయి కాబట్టి G1 G2 కూడా ఓపెన్ సెట్స్ ఇన్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే మనకి G1 G2 అనే 2 ఓపెన్ సెట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, వన్ క్లోజ్డ్ సెట్ ఈస్ కంటైన్డ్ ఇన్ వన్ ఓపెన్ సెట్ అని ప్రూవ్ చేయాలి. అంటే నౌ ఈ ప్రూవ్ F1 ఈజ్ కంటైన్డ్ ఇన్ G1 అనే ఓపెన్ సెట్, F2 క్లోజ్డ్ సెట్ ఈస్ కంటైన్డ్ ఇన్ G2 ఓపెన్ సెట్ అని ప్రూవ్ చేయాలండి. ఫస్ట్ మనం F1 అనే క్లోజ్డ్ సెట్ కంటైన్డ్ ఇన్ G1 ఓపెన్ సెట్ అని ప్రూవ్ చేయాలండి. టు ప్రూవ్ F1 ఈజ్ కంటైన్డ్ ఇన్ G1 అని ప్రూవ్ చేయాలి. దీనికోసం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, సపోజ్ ఏ అనే సమ్ పాయింట్ F1 అనే క్లోజ్డ్ సెట్లో ఉందని తీసుకుని అదే పాయింట్ అనేది G1లో కూడా ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదండి. సో దానికోసం నేను ఏ అనే సమ్ ఎనీ పాయింట్ అనేది తీసుకుంటున్నాను. సో ఏ అనేది F1లో ఉంది అంటే, బట్ ఇక్కడ మన సపోజేషన్లో ఏమని తీసుకున్నామండి, ఎఫ్ ఆఫ్ F1 వాల్యూ అనేది 0 అని తీసుకున్నాం కదండి. F(F1) ఈక్వల్ టు 0 మనం ఏదైతే సపోజేషన్ తీసుకున్నాం, సపోజేషన్ నుండి ఇది రాసుకున్నామండి F(F1) ఈక్వల్ టు 0. F(F1) ఈక్వల్ టు 0 అయింది అంటే అప్పుడు F(A) వాల్యూ కూడా 0 అవుతుంది కదండి. ఎందుకంటే A అనేది F1లో ఉంది. F(F1) ఈక్వల్ టు 0 అంటే ఈ ఫంక్షనల్ వాల్యూ F(F1) వాల్యూ 0 అయిందంటే ఈ F(A) వాల్యూ కూడా మనకి 0 అవుతుంది. F(A) ఈక్వల్ టు 0. F(A) ఈక్వల్ టు 0 అయింది అంటే దీనే మనం ఏ విధంగా రాసుకోవచ్చు, F(A) బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1 అని కూడా రాసుకోవచ్చు కదండి. F(A) బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1 అంటే అర్థం ఏంటండి, F(A) వాల్యూ ఏదైతే ఫంక్షనల్ వాల్యూ ఉందో దీని వాల్యూ అనేది 0 <R=F(A) <S>1/2, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి <S>1/2 అని కూడా రాసుకోవచ్చు కదా. అంటే 0 <R=F(A) <S>1/2 అంటే ఇక్కడ F(A) వాల్యూ అనేది <S>0 ఉంది అంటే ఈ ఇంటర్వెల్లోనే అంటే ఈ ఫంక్షన్ వాల్యూ అనేది ఈ ఇంటర్వెల్లోనే ఉండే ఛాన్స్ ఉంది కదండి. అంటే ఇక్కడ మనకి F(A) ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి F(A) బిలాంగ్స్ టు ఈ ఇంటర్వెల్ అని రాసుకోవచ్చు కదా. బోత్ సైడ్ ఎఫ్ ఇన్వర్స్ ని మల్టిప్లై చేస్తున్నానండి. అప్పుడు ఏమవుతుంది, F(F)A F(F)కి F(K) క్యాన్సిల్ అయిపోయి మనకు ఓన్లీ A మాత్రమే రిమైనింగ్ ఉంటుందండి. ఇక్కడ F(1) ఆఫ్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1/2 వస్తుంది. అంటే A బిలాంగ్స్ టు F(1) ఆఫ్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1/2 అని వచ్చిందండి. F(1) ఆఫ్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1/2 అంటే మనం ఇంతకుముందు ఏం కన్సిడర్ చేసుకున్నామండి, దీన్నే G1 అని కన్సిడర్ చేసుకున్నాం కదండి. ఇక్కడ మనం G1 అంటే
ఇదే కదండి, ఇదే కన్సిడర్ చేసుకున్నాం కదా. దేర్ఫోర్ ఇది జీవన్ అనుకున్నాం కాబట్టి ఏ బిలాంగ్స్ టు జీవన్ అని కూడా రాసుకోవచ్చు కదండి. ఎందుకంటే జీవన్ అంటే ఇదే, ఇంతకు ముందు జీవన్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1 అని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఈ ప్లేస్లో మనం జీవన్ రాసుకుంటే ఏ బిలాంగ్స్ టు జీవన్ అవుతుంది. మనం స్టార్టింగ్లో ఏమని తీసుకున్నామండి, ఏ బిలాంగ్స్ టు F1 అని తీసుకున్నాం. ఇక్కడ మనకి రిజల్ట్ ఏమొచ్చిందండి, ఏ బిలాంగ్స్ టు జీవన్ అని వచ్చింది. అంటే దీని నుండి మనం ఎలా రాసుకోవచ్చు, F1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీవన్ అని రాసుకోవచ్చు కదండి. దేర్ఫోర్ F1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీవన్. ఇప్పుడు మనం F2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ G2 అని ప్రూవ్ చేద్దామండి. సేమ్ ఇంతకు ముందు లాగానే ఏదైనా పాయింట్ F2లో ఉన్న ఏదైనా పాయింట్ F2లో ఉందని తీసుకుని అదే పాయింట్ అనేది G2లో కూడా ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలండి. సో నేను B అనే సమ్ పాయింట్ అనేది F2లో ఉందని తీసుకుంటున్నానండి. బట్ మనకి సపోజ్ చేసిన ప్రకారంగా F(F2) = 1 అవుతుంది కదండి. F(F1) = 0, F(F2) = 1 కదండి. మనకి ఏదైతే సపోజ్ చేసిందో సపోజ్ చేసిన నుండి ఇది రాసుకున్నానండి. మనకి B అనేది F2లో ఉన్న ఎలిమెంట్ కాబట్టి F(F2) అంటే ఈ ఫంక్షనల్ F ఏదైతే ఈ ఫంక్షనల్ వాల్యూ ఉందో ఇది అనేది 1 అయినప్పుడు ఆటోమేటిక్గా F(B) వాల్యూ కూడా 1 అవుతుంది కదా. F(B) = 1. F(B) = 1 అయితే ఇది ఎక్కడ ఏ ఇంటర్వెల్లో వచ్చే ఛాన్స్ ఉంది? F(B) = 1 అంటే ఇక్కడ మనకి F(B) = 1 అంటే ఏ ఇంటర్వెల్లో వచ్చే ఛాన్స్ ఉంది? ఈక్వల్ టు అంటే ఈ 1/2, క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, 1 ఈ ఇంటర్వెల్లోనే వచ్చే ఛాన్స్ ఉంది. F(B) belongs to క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, 1 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ F(B) వాల్యూ అనేది 1/2 < F(B) > 1 అంటే F(B) వాల్యూ > ఉన్నా ఈక్వల్ టు ఉన్నా కూడా ఈ ఇంటర్వెల్లోనే వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి F(B) belongs to క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, 1 అని తీసుకున్నామండి. బోత్ సైడ్ నేను ఎఫ్ ఇన్వర్స్ని మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుందండి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ F(B) కదా అండి. ఎఫ్ ఇన్వర్స్కి F(B) క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ మనకి B మాత్రమే రిమైనింగ్ ఉంటుంది. ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, 1 అనేది వస్తుందండి. దీనే మనం G2 అని కన్సిడర్ చేసుకున్నాం కదండి ఇంతకుముందు. G2 అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, 1 అని కన్సిడర్ చేసుకున్నాం కదండి. అంటే ఇది G2 కాబట్టి B belongs to G2 అని కూడా రాసుకోవచ్చు కదా. ఇక్కడ స్టార్టింగ్లో మనం B అనేది F2 అనే క్లోజర్ సెట్లో ఉన్న పాయింట్ అని తీసుకుని ఇదే పాయింట్ అనేది G2 అనే ఓపెన్ సెట్లో ఉందని ప్రూవ్ చేసాం. దేర్ఫోర్ F2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ G2. ఇక్కడ మనకి నార్మల్ స్పేస్ కావాలంటే డిజాయింట్ క్లోజర్ సెట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి డిజాయింట్ క్లోజర్ సెట్స్ ఉన్నాయని తెలిసింది. నెక్స్ట్ 2 ఓపెన్ సెట్స్ కావాలి. G1, G2 అనే 2 ఓపెన్ సెట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. ఇంకా F1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ G1, F2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ G2 అని కూడా మనకు వచ్చింది. కానీ ఇంకా మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ G1, G2 అనేవి డిజాయింట్ ఉండాలి. ఓపెన్ సెట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఆ ఓపెన్ సెట్స్ కూడా డిజాయింట్ అంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్ చేసినా కూడా మనకి ఎంటీ అని రావాలి కదండి. సో మిగతా ఈ ఫస్ట్ కండిషన్, ఈ సెకండ్ కండిషన్, ఈ రిమైనింగ్ అన్ని కండిషన్స్ కూడా మనకి ఎగ్జిస్ట్ అయ్యాయి. ఇక్కడ మనం ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ G1, G2 అనేవి డిజాయింట్ ఓపెన్ సెట్స్ అని ప్రూవ్ చేయాలి. ఇవి డిజాయింట్ అవుతుందా లేదా చూద్దామండి. నౌ వి చెక్ G1 and G2 ఆర్ డిజాయింట్ ఆర్ నాట్ అని చెక్ చేద్దాము. ఇవి డిజాయింట్ అయితేనే మనకి నార్మల్ స్పేస్ ఎగ్జిస్ట్ అయినట్టు. సో ఇప్పుడు మనం G1 ఇంటర్సెక్షన్ G2 అనేది ఎంప్టీ అవుతుందా లేదా, అంటే 5 అవుతుందా లేదా చూద్దామండి. అందుకోసం కన్సిడర్ G1 ఇంటర్సెక్షన్ G2ని నేను కన్సిడర్ చేసుకుంటున్నానండి. G1 అంటే ఈ వాల్యూనే కదండి, G2 అంటే ఈ వాల్యూ. G1 + ఈ వాల్యూ, G2 + ఈ వాల్యూని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. అప్పుడు ఏమవుతుంది, G1 = F(1) ఆఫ్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2 ఇంటర్సెక్షన్ G2 అంటే F(1) ఆఫ్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, 1 అని వస్తుంది. ఇంకా నేను F(1)ని కామన్గా తీసుకొని క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 0, 1/2 ఇంటర్సెక్షన్ క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1/2, 1 కూడా రాసుకోవచ్చు కదండి. వీటి యొక్క ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఎంప్టీ వస్తుందండి. ఏ విధంగా అంటే ఇది 0, 1 అనే క్లోజర్ సెట్ కదండి. ఇది 1/2, ఇక్కడ సపోజ్ 1/2 అనే పాయింట్ ఉంటే 0, 1/2 అనేది ఈ సెట్, 1/2, 1 అనేది
ఈ సెట్ కదండి, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే, ఈ సెట్కి ఈ సెట్కి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమన్నా కామన్ ఎలిమెంట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా అంటే లేవు. కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఫైవ్ మనకు ఆల్రెడీ తెలుసు, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్ అని తెలుసు కదండి. అంటే ఇన్వర్స్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఎంప్టీ సెట్ ఈస్ ఎంప్టీనే వస్తుంది కదా అండి. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్. అంటే దీని నుండి మనకి ఏం తెలిసింది, జీవన్ ఇంటర్సెక్షన్ జీ టూ అనేది ఫైవ్ వచ్చింది. జీవన్ ఇంటర్సెక్షన్ జీ టూ ఫైవ్ అంటే జీవన్ జీ టూ రెండు కూడా డిజాయింట్ ఓపెన్ సెట్స్. అంటే మనకి ఇక్కడ జీవన్ జీ టూ కూడా డిజాయింట్ ఓపెన్ సెట్స్ అని ప్రూవ్ అయిపోయాయి. అంటే డిజాయింట్ క్లోజ్డ్ సెట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి, డిజాయింట్ ఓపెన్ సెట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి, వన్ క్లోజ్డ్ సెట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ వన్ ఓపెన్ సెట్ అని వచ్చింది. దేర్ఫోర్ మనకి ఇది నార్మల్ స్పేస్ కండిషన్ ప్రూవ్ అయినట్టే కదా. దస్ ఫర్ ఆల్ డిజాయింట్ క్లోజ్డ్ సెట్స్ ఎఫ్ వన్ అండ్ ఎఫ్ టూ ఇన్ ఎక్స్ దేర్ ఎగ్జిస్ట్ డిజాయింట్ ఓపెన్ సెట్ జీ వన్ అండ్ జీ టూ సచ్ దట్ వన్ ఓపెన్ సెట్ ఎఫ్ వన్ క్లోజ్డ్ సెట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ జీ వన్ ఓపెన్ సెట్, ఎఫ్ టూ క్లోజ్డ్ సెట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ జీ టూ ఓపెన్ సెట్. సో మన కండిషన్ ప్రూవ్ అయింది కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ కామా టౌ ఈజ్ ఏ నార్మల్ స్పేస్.